थैंक यू सो मच नानु इक्कडिकि इनवाइट चेसिनंदुकु ऐ एम वेरी हैप्पी ई सिनिमाकि वर्क चेसिन वाळ्ळंदरू नाकु बागा तेलुसु फर्स्टली सिद्धु कैमरामैन नातो पाटु चाला ऐड फिल्म्स चेसाडु सो చిన్న సైక్ క్రింద తిక్కుంటుందన్నమాట తనలో సో లైటింగ్ వైజ్ కానీ షార్ట్స్ వైజ్ కానీ సో అది ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ తనకు ఫైనల్గా మంచి అవకాశం దొరికినందుకు కంగ్రాచులేషన్స్ సిద్ధు యువర్ ఏబుల్ టు ప్రూవ్ అండ్ దెన్ శ్రీచరణ్ పాకాల వెరీ క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ప్రొడ్యూసర్ సతీష్ వేగనేస్న గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి హీరోయిన్ నవమి గారికి జేఎం వరలక్ష్మి శరత్ కుమార్ గారికి సో అండ్ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మన వరంగల్ శ్రీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు పర్టికులర్గా నరేష్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఆయన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు ఇద్దరం కలిసి ఏదైనా చేయడానికి ట్రై చేసాము బట్ థింగ్స్ డిడ్ంట్ హ్యాపెన్ సో ఐ హోప్ ఫ్యూచర్లో ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను ఒకసారి నరేష్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో షీల్డ్స్ చూశానండి ఒక పెద్ద ప్లేస్ దాని నిండా షీల్డ్స్ ఉన్నాయి సో అక్కడ నరేష్ గారి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యువి సత్యనారాయణ గారి సినిమాలు అనమాట ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీస్ డన్ జంబుల ఎక్కడి పంబ నుంచి ఆమె వరకు సో డిఫరెంట్ జానర్స్ అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేయడానికి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పిరేషన్ యువి సత్యనారాయణ గారు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువి సత్యనారాయణ గారు మా అందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్ సో వాళ్ళ అబ్బాయి నరేష్ గారు కూడా యాజ్ అన్ యాక్టర్ హీస్ ఫెంటాస్టిక్ అంటే లైక్ నేను శంభో శివ శంభో సినిమా నాకు ఇప్పుడు గుర్తుంది ఆ రోజు థియేటర్లో నేను చూసినప్పుడు చాలా చాలా గుర్తు నాకు అప్పట్లో 1 డైలాగ్ రే కర్ణ చంపేద్దాంరా అంటారు నాకు చాలా చాలా ఇష్టం అది సో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ నాంది సినిమా చూసినప్పుడు కూడా అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి అంటే మామూలుగా కెమెరా ముందు ఫుల్ బట్టలు వేసుకుని పర్ఫామ్ చేయడం చాలా కష్టం సో అసలు అలా చేశారు అంటే కనుక ఇట్స్ ఫెంటాస్టిక్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ దట్ యువ్ డన్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జానర్స్ మీరు ట్రై చేయాలని చెప్పి నేను చాలా చాలా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం కామెడీ మాత్రం వదలొద్దు కామెడీ చేస్తూ ఉండండి దాంతోపాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ చేయండి ప్లీజ్ అబ్బూర్రవి గారు బ్రహ్మకడల్లి గారు అండ్ చాలామంది అండి రవి వర్మ గారు సో ఫెంటాస్టిక్ క్యాస్ట్ అండి అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా రేర్గా సినిమా చూసి బాగా కళ్ళలు నీళ్ళు వస్తాయి కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నా కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి సో ప్రవీణ్ కానీ దర్శి కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మనం ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూస్తాము బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే ఒక చిన్న గూస్ బంప్స్ అనిపించినాయి నాకు సో ఐఎమ్ ష్యూర్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ అన్నీ తెలుగు ప్రేక్షకులు చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు క్రాక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అలాగే దాని తర్వాత వచ్చిన ఫిల్మ్స్ కూడా అండ్ జాంబీ రెడ్డి సో జాంబీ రెడ్డిలో మా జాంబీస్ అన్నట్ల నుంచి ఎంత బ్లడ్ వచ్చిందో ఓన్లీ అల్లర్ నరేష్ గారి నుంచి అంత బ్లడ్ వచ్చినట్టుంది ఈ సినిమాలో సో అది ఎంత పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేశారో ఈ సినిమాను కూడా అంతకనే పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేయాలి నాందిని అండ్ ఈ యంగ్ టీమ్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ థ్యాంక్ యూ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ